రైట్. ఇక మనకు ఆధునిక భారతదేశ చరిత్రలో ఇంపార్టెంట్ అయినటువంటిది గవర్నర్ జనరల్స్. ఓకే, గవర్నర్ జనరల్స్ యుగము అని. ఓకే, మనకు ప్రతిసారి ఈ గవర్నర్ జనరల్స్ యుగం నుంచి లేదా గవర్నర్ జనరల్స్ నుంచి చాలా క్వశ్చన్స్ రావడం అనేది జరుగుతుంది. జనరల్ స్టడీస్ పరంగా అత్యంత కీలకమైనటువంటి టాపిక్ గవర్నర్ జనరల్స్ యుగం. ఓకే, గవర్నర్ జనరల్స్ యుగంలో మనకు 4 టాపిక్స్ కనిపిస్తాయి. ఓకే, గవర్నర్ జనరల్స్ యుగంలో 4 టాపిక్స్. ఫస్ట్ వన్ మనకి ఏమని పిలుస్తున్నాము అని అంటే బెంగాల్ గవర్నర్లు అని పిలుస్తాం. ఓకే, మన గవర్నర్ జనరల్స్ యుగంలో ఫస్ట్ వన్ బెంగాల్ గవర్నర్లు. రెండవది ఏమని పిలుస్తున్నాము అని అంటే బెంగాల్ గవర్నర్ జనరల్లు అని పిలుస్తాం. ఓకే, బెంగాల్ గవర్నర్ జనరల్స్ జనరల్. తర్వాత మూడవది ఏమని పిలుస్తున్నాము అని అంటే భారత గవర్నర్ జనరల్స్. ఓకే, భారత గవర్నర్ జనరల్స్ భారత గవర్నర్ జనరల్స్. ఫోర్త్ వన్ ఏమని పిలుస్తున్నాము అని అంటే వైస్ రాయ్స్ అని పిలుస్తాం. ఓకే, ఫోర్త్ వన్ ఏమని పిలుస్తున్నాం మనకు వైస్ రాయ్స్. మనము గవర్నర్ జనరల్స్ యుగంలో బెంగాల్ గవర్నర్ల లిస్టు, బెంగాల్ గవర్నర్ జనరల్ల లిస్టు, భారత గవర్నర్ జనరల్స్ల లిస్టు, వైస్ రాయ్కి సంబంధించిన లిస్టు. ఇప్పుడు మనకు ఈరోజు క్లాస్లో మనం చదువుకోవాల్సినటువంటి టాపిక్ ఏంటి అని అంటే బెంగాల్ గవర్నర్ల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాం. ఓకే, బెంగాల్ గవర్నర్లు అని పిలుస్తాం. ఓకే, బెంగాల్ గవర్నర్లు. ఓకే, మనకి ఇప్పుడు ఈ బెంగాల్ గవర్నర్లకు సంబంధించినటువంటి దాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దాం. బెంగాల్ గవర్నర్లు అని పిలుస్తాం. ఓకే, బెంగాల్ గవర్నర్లు. మరి ఏంది అసలు ఈ బెంగాల్ గవర్నర్లు అంటే ఏంది, మరి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఏంది? ఇంట్రడక్షన్ మనం ఒకసారి డిస్కషన్ చేసుకుంటే, ఓకే, భారతదేశంలో బ్రిటిష్ వారికి ప్రధానంగా 3 ప్రధాన వర్తక స్థావరాలు కనిపిస్తాయి. ఓకే, ఒకదాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే మద్రాస్ అని పిలుస్తాం. ఓకే, మనకంతా కూడా తెలుసు మద్రాసుని ఎప్పుడు పునాది వేసారు, ఎప్పుడు నిర్మించారు, మద్రాసులో ఉన్నటువంటి కోట ఏంది, దానికి సంబంధించినటువంటి అది ఎప్పుడు ప్రెసిడెన్సీగా మార్చిందో మనం తెలుసుకున్నాం. అదేవిధంగా బ్రిటిష్ వారికి సంబంధించినటువంటి దానిలో రెండవది ఏంది అని అంటే కలకత్తా. ఈ కలకత్తాకి ఎప్పుడు పునాది వేసారు, ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారు, దానికి సంబంధించినటువంటి కోట ఏందో కూడా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా మూడవది ఏమని పిలుస్తున్నాము అని అంటే ఇక్కడ ఉన్నటువంటి బొంబాయి అని పిలుస్తున్నాం. సేమ్ బొంబాయికి సంబంధించిన నిర్మాత బొంబాయి ఎప్పుడు అనేది కూడా మనం తెలుసుకున్నాం. బ్రిటిష్ వారు భారతదేశంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఈ మద్రాసు దాని పరిసర ప్రాంతాలను పరిపాలించడం కోసం బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారు అని అంటే గవర్నర్ల వ్యవస్థను తీసుకురావడం జరిగింది. మద్రాసు దాని పరిసర ప్రాంతాలను పరిపాలించేటటువంటి వాళ్ళని ఏమని పిలుస్తాము, మద్రాసు గవర్నర్లు అని పిలుస్తాము. అదేవిధంగా కలకత్తా దాని పరిసర ప్రాంతాలను పరిపాలించేటటువంటి గవర్నర్లను ఏమని పిలుస్తున్నాము అని అంటే కలకత్తా గవర్నర్లు అని పిలుస్తాం. లేదా ఈ కలకత్తా అనేది బిలాంగ్స్ టు దేనికి సంబంధించినటువంటిది అని అంటే బెంగాల్ కాబట్టి ఏమని పిలుస్తున్నాం మనకు, బెంగాల్ గవర్నర్లు అని కూడా పిలుస్తాం. లేదా దీన్నే మనం ఇంకోటి ఏమని పిలుస్తున్నాము అని అంటే ఫోర్త్ విలియమ్స్ గవర్నర్లు అని కూడా పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం మనకు, ఫోర్త్ విలియమ్స్ గవర్నర్లు అని కూడా పిలుస్తాం. అదేవిధంగా బొంబాయి దాని పరిసర ప్రాంతాలను పరిపాలించడానికి గవర్నర్ల వ్యవస్థ ఉంటుంది. ఈ గవర్నర్లని మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే బొంబాయి గవర్నర్లు అని పిలుస్తాం. అంటే ఇప్పుడు మద్రాసును దాని పరిసర ప్రాంతాలను పరిపాలించడానికి మద్రాసు గవర్నర్లు ఉంటారు, బొంబాయి పరిసర ప్రాంతాలను పరిపాలించడానికి బొంబాయి గవర్నర్లు ఉంటారు, కలకత్తా లేదా బెంగాల్ పరిసర ప్రాంతాలను పరిపాలించడానికి బెంగాల్ గవర్నర్ లేదా కలకత్తా గవర్నర్ లేదా ఫోర్ట్ విలియమ్స్ గవర్నర్లు ఉంటారు. ఇప్పుడు మనము ఈ మద్రాసు గవర్నర్ల సమాచారం తెలుసుకుంటలేము, బొంబాయి గవర్నర్ల సమాచారం తెలుసుకుంటలేము. కేవలం మనం ఎవరి గురించి చదువుతున్నాం, కలకత్తా లేదా బెంగాల్ లేదా ఫోర్ట్ విలియమ్కి సంబంధించిన గవర్నర్ల గురించి మాత్రమే చదువుకుంటున్నాము. కాబట్టి మీరు కొత్తగా క్లాస్ వినేటటువంటి వాళ్ళు, కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటటువంటి వాళ్ళు దీన్ని గుర్తు పెట్టుకోండి. అంటే మద్రాసుకు గవర్నర్లు ఉంటారు, బొంబాయికి కూడా గవర్నర్ ఉంటారు, బట్ మనం చదువుకునేటటువంటిది కేవలం బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్లకు సంబంధించిన సమాచారాన్ని మాత్రమే మనం చదువుకుంటున్నాం. ఈ బెంగాల్ గవర్నర్లకు సంబంధించినటువంటి దాంట్లో ఫస్ట్ పర్సన్ ఏమని పిలుస్తున్నాము అని అంటే ఫ్రాంక్
ఫ్రాన్సిస్ డ్రేక్ అనిపిస్తుంది. ఓకే, ఫ్రాన్సిస్ డ్రేక్. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ సంబంధించిన కాలం ఏంటి అని అంటే, క్రీస్తు శకం 1756 నుంచి క్రీస్తు శకం 1758 అని పిలుస్తాం. ఓకే, మనకు 1756-1758 ఫ్రాన్సిస్ డ్రేక్. మరి ఫ్రాన్సిస్ డ్రేక్ కాలంలో ఏం జరిగింది అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో మనము క్రీస్తు శకం 1756 సంవత్సరం జూన్ నెల 20వ తారీఖున మనకేం జరిగింది అంటే, మనం ఆల్రెడీ బెంగాల్కు సంబంధించినటువంటి ఆక్రమణలో చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం, 1756 జూన్ 20వ తారీఖున జరిగినటువంటి సంఘటన ఏమని చదువుకున్నాము అనంటే, కలకత్తా చీకటి గది ఉదాంతము అని చదువుకున్నాం. కలకత్తా చీకటి గది ఉదాంతము, దీన్నే బ్లాక్ హోల్ ట్రాజడీ ఆఫ్ కలకత్తా. అది ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది అనే సమాచారాన్ని బెంగాల్కు సంబంధించిన ఆక్రమణలో పూర్తిగా మనం క్లియర్గా చదువుకున్నాం. ఓకే, పూర్తిగా మనం చదువుకున్నాం. ఇప్పుడు మనకు క్రీస్తు శకం 1757 జూన్ నెల 23 అని పిలుస్తాం. జూన్ నెల 23న జరిగినటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే, ఫ్లాసీ యుద్ధము అని పిలుస్తాం. మనం ఆల్రెడీ బెంగాల్ ఆక్రమణలో చదువుకున్నాం ఈ ఫ్లాసీ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది, ఫ్లాసీ యుద్ధంలో ఎవరు విజయం సాధించారు, మరి ఫ్లాసీ యుద్ధానికి సంబంధించిన పరిణామాలు ఏంది అనే విషయాన్ని కూడా మనం బెంగాల్ ఆక్రమణలో మనం చదువుకున్నాం. కాబట్టి బెంగాల్ గవర్నర్లకు సంబంధించిన దాంట్లో ఫ్రాన్సిస్ డ్రేక్ కాలంలో మనకు ఒకవేళ అడిగితే, కలకత్తా చీకటి గది ఉదాంతం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అని అంటారు, ఎవరు ఉంటారు మనకు, ఫ్రాన్సిస్ డ్రేక్. అదేవిధంగా 1757 జూన్ 23 లేదా ఫ్లాసీ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అని అంటే, ఏమని చెప్పుకోవాలి మనకి ఇక్కడ, ఫ్రాన్సిస్ డ్రేక్ అనిపిస్తుంది. ఫ్రాన్సిస్ డ్రేక్ ఇక్కడ మన ఫ్లాసీ యుద్ధము, కలకత్తా చీకటి గది రెండు సంఘటనలకు సంబంధించిన విషయాలను మనం ఎక్కడ చదువుకున్నాము అని అంటే, బెంగాల్ ఆక్రమణలో మనం చదువుకున్నాము. తర్వాత మనకు రెండవది, ఓకే, మన ఫ్రాన్సిస్ డ్రేక్ తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు అని అంటే, రాబర్ట్ క్లైవ్ అనిపిస్తుంది. ఎవరు చూస్తున్నాం మనకు, రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్, ఈ రాబర్ట్ క్లైవ్ అనేట ఆయన 1758 నుంచి 1760 అని పిలుస్తాం. ఎప్పటి వరకు ఉన్నాడు, 1758 క్రీస్తు శకం 1758 నుంచి 1760 సంవత్సరాల మధ్య రాబర్ట్ క్లైవ్ అనేట ఆయన బెంగాల్కు గవర్నర్గా పనిచేస్తాడు. ఎన్నో గవర్నర్గా పనిచేస్తాడు ఈయన, రెండవ గవర్నర్గా పనిచేస్తాడు. ఫ్రాన్సిస్ డ్రేక్ అనేట ఆయన ఎన్నో గవర్నర్గా పనిచేస్తాడు ఈయన, మొదటి గవర్నర్. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ని ఏమని పిలుచుకోవచ్చు, బెంగాల్ గవర్నర్ అని పిలుచుకోవచ్చు, కలకత్తా గవర్నర్ అని పిలుచుకోవచ్చు, లేదు అని అంటే ఫోర్ట్ విలియం సంబంధించిన గవర్నర్ అని కూడా మనం ఇక్కడ పిలవడం అనేది జరుగుతుంది. మరి ఇప్పుడు రాబర్ట్ క్లైవ్ కాలంలో ఏమైనా జరిగిందా, ఇక్కడ మనకు క్రీస్తు శకం 1759 1759 సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. మరి 1759లో జరిగినటువంటి యుద్ధాన్ని మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే, చిల్సూరా, లేదా దీన్నే మనకు ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమని పిలుస్తున్నాము అని అంటే, బేదారా అని పిలుస్తాం. 1759లో ఉన్నటువంటి యుద్ధాన్ని చిన్సూరా లేదా బేదారా యుద్ధం అని పిలుస్తుంది. మనం ఆల్రెడీ ఈ చిన్సూరా బేదారా యుద్ధం గురించి మనం చదువుకున్నాం. ఇక్కడ యూరోపియన్ల రాకకు సంబంధించినటువంటి దాంట్లో డచ్ వాళ్ళ దగ్గర మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నాం, 1759లో చిన్సూరా లేదా బేదారా ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే, ఇది డచ్ వాళ్లకు వర్సెస్ బ్రిటిష్ వాళ్లకు మధ్య జరిగింది. ఎవరెవరి మధ్య జరుగుతుంది, డచ్ వర్సెస్ బ్రిటిష్. ఇక్కడ బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, కల్నల్ ఫోర్డ్ అనిపిస్తాం. అంటే చిన్సూరా యుద్ధంలో బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించింది కల్నల్ ఫోర్డ్. అదేవిధంగా డచ్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి పర్సన్ ఎవరు అని అంటే, జేబీ రస్సెల్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం, జేబీ రస్సెల్. కొన్ని పుస్తకాలలో మనకు జిన్ బాప్టిస్టా అనే పేరు కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. జిన్ బాప్టిస్టా అని కూడా పిలుస్తాం. సరే, మనకు మెజారిటీ పుస్తకాల ప్రకారం జేబీ రస్సెల్. మరి చిన్సూరా లేదా బెదారా యుద్ధంలో ఎవరు ఓడిపోవడం జరిగింది అని అంటే, డచ్ వారు ఓడిపోవడం జరిగింది. ఎవరు విజయం సాధించారు, బ్రిటిష్ వారు విజయం సాధించారు. మనకి ఎగ్జాంపుల్ ఏమడుగుతున్నాడు అని అంటే, చిన్సూరా యుద్ధం బెంగాల్లో జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్గా ఉన్నటువంటి పర్సన్ ఎవరు అని అంటే, రాబర్ట్ క్లైవ్ అని పిలుస్తాం. ఇదే క్వశ్చన్ ఇంకోలాగా ఏమడుతుంది, చిన్సూరా యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కు సంబంధించినటువంటి నవాబు అని పిలుస్తాం. బెంగాల్కు సంబంధించినటువంటి నవాబు. మనం ఆల్రెడీ బెంగాల్కు సంబంధించిన ఆక్రమణలో బెంగాల్కు సంబంధించిన నవాబుల లిస్టు రాసుకున్నాం. అందులో ఎవరు వస్తారు మనకు 1759 అన్నప్పుడు ఎవరు వస్తారు అని అంటే, మీర్ జాఫర్ అనే ఆయన వస్తాడు.
ఎవరు వస్తారు మనకు? మీర్ జాఫర్. కాబట్టి చిన్సూరా యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది అంటే 59. ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే డచ్ అండ్ బ్రిటిష్. ఈ చిన్సూరా యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కి సంబంధించిన గవర్నర్ రాబర్ట్ క్లైవ్. ఈ చిన్సూరా యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కి సంబంధించినటువంటి నవాబ్ ఎవరు అని అంటే మీర్ జాఫర్. అంటే మనకు ఇదే క్వశ్చన్ బేస్ చేసుకుని అడగడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు ఆల్రెడీ చదువుకున్నాం డచ్ వాళ్ళ దగ్గర ఏమని చదువుకున్నాం అని అంటే డచ్ వాళ్ళు ఈ చిన్సూరా లేదా బెదార్ అనే యుద్ధంలో ఓడిపోవడం చేత వీళ్ళు భారతదేశం నుంచి శాశ్వతంగా వెళ్ళిపోయి ఇండోనేషియాలో వీళ్ళు వర్తక వ్యాపారం చేయడం జరిగింది. ఇండోనేషియాలో డచ్ వాళ్ళకు సంబంధించిన వర్తక వ్యాపారాన్ని ఏమని ఇస్తున్నాం అని అంటే బటేవియన్ వర్తక వ్యాపారం అని కూడా మనం పిలవడం అనేది జరిగింది. ఓకే, మనకు ఎంతమంది గవర్నర్లు అయిపోయారు అని అంటే ఒక ఇద్దరు వ్యక్తులు అయిపోవడం అనేది జరిగింది. మరి థర్డ్ పర్సన్ బెంగాల్కి సంబంధించిన గవర్నర్లకు సంబంధించినటువంటి దాంట్లో మరి మూడో వ్యక్తి ఎవరు అనే దాని గురించి మనం డిస్కషన్ చేసుకుంటే ఇంపార్టెంట్. గతంలో కూడా మనకు ఎగ్జామ్లో వచ్చినటువంటిది వాన్ సిటార్ట్ అని విషయం. ఓకే, వాన్ సిటార్ట్ బెంగాల్ గవర్నర్లో వాన్ సిటార్ట్. ఈయన క్రీస్తు శకం 1760 నుంచి క్రీస్తు శకం 1765. ఓకే, 1760 1765 ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 5 సంవత్సరాలు. ఈయన బెంగాల్కి ఎన్నో గవర్నర్ అవుతాడు? 3వ గవర్నర్ అవుతాడు. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏంటి అని అంటే ఈ వాన్ సిటార్టు కాలంలో ఏమి సంఘటనలు జరిగినాయి. ఓకే, బెంగాల్ కానీ దాని పరిసర ప్రాంతాల్లో కానీ ఏం జరిగింది? ఇక్కడ మనం ప్రధానంగా క్రీస్తు శకం 1760 మనం ఆల్రెడీ చదువుకున్నాం 1760 1760 మూడవ కర్ణాటక యుద్ధంలో ఒక యుద్ధం గురించి చదువుకున్నాం. దీన్ని ఏమని పిలిచినాము? వందవాసి యుద్ధము, లేదా దీనికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటి అని అంటే వాండివాష్ యుద్ధము అని పిలుస్తాం. 1760 జరిగినటువంటి దాన్ని వందవాసి యుద్ధము లేదా వాండివాష్ యుద్ధము అని పిలుస్తాం. మరి 1760 జరిగిన వందవాసి యుద్ధము ఎవరెవరి మధ్య జరిగింది అని అంటే బ్రిటిష్ ఎవరెవరి మధ్య జరుగుతుంది? బ్రిటిష్ వర్సెస్ ఎవరు? వర్సెస్ ఇక్కడ ఫ్రెంచ్ అని పిలుస్తాం. మరి ఎవరు నాయకత్వం వహించారు బ్రిటిష్ సైన్యాలకు? సర్ ఐర్క్యూట్ అనేట ఆయన నాయకత్వం వహించారు. బ్రిటిష్ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు? సర్ ఐర్క్యూట్. మరి ఫ్రెంచ్ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు అని అంటే కౌంట్ డి లాలీ అనేట ఆయన నాయకత్వం వహించిండు. ఫ్రెంచ్ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించిండు? కౌంట్ డి లాలీ నాయకత్వం వహించిండు. ఇక్కడ సార్ ఐక్యూట్కు ఎవరు సహాయం చేయడం జరిగింది అని అంటే రాబర్ట్ క్లైవ్ అనేట ఆయన సహాయం చేయడం జరిగింది. కౌంట్ డి లాలీ అనేట ఆయనకు ఎవరు సహాయం చేయడం జరిగింది అని అంటే బుస్సి. మొత్తానికి ఫ్రెంచ్ వాళ్ళు ఓడిపోవడం, బ్రిటిష్ వారు విజయం సాధించడం, ఫ్రెంచ్ వాళ్ళు కేవలం పాండిచ్చేరికి మాత్రమే పరిమితం కావడం అనేది మనము మూడవ కర్ణాటక యుద్ధంలో ఈ యుద్ధం గురించి మనం చాలా క్లియర్గా చదువుకున్నాం. ఓకే, నెక్స్ట్ మనకు క్రీస్తు శకం 1761. ఎందుకంటే మనకు 60 65 మధ్యన జరిగిన సంఘటనలన్నీ కూడా ఈ వాన్ సిటార్ట్ పరిధిలోకి వస్తాయి. అంటే ఈయన వందవాసి యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి మనం దీన్ని చదువుతున్నాం. ఇప్పుడు మనకు 1761 అని పిలుస్తుంది. 1761లో దీన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే మూడవ పానీపట్టు యుద్ధము అని పిలుస్తాం. మూడవ పానీపట్టు అని పిలుస్తాం. వాస్తవానికి పానీపట్టు లేదా పానీపట్టు అనేది ఒక ప్రాంతంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ పానీపట్టు అనేది ఎక్కడ ఉంది అని అంటే హర్యానా రాష్ట్రంలో ఉన్నటువంటిది. ఓకే, పానీపట్టు అనేది ఒక ప్రదేశం. ఆ పానీపట్టు అనే ప్రదేశం దగ్గర వరుసగా 3 యుద్ధాలు జరిగినాయి కాబట్టి 1వ పానీపట్టు 2వ పానీపట్టు 3వ పానీపట్టు అనే పేర్లతోన మనం సాధారణంగా పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, మీకు అంతా కూడా చరిత్రలో తెలుసు కాబట్టి 1వ పానీపట్టు యుద్ధము ఎప్పుడు జరిగింది అనుకున్నాము? 1526 1526 ఎవరికి జరిగింది అని అంటే మొఘల్ చక్రవర్తి బాబర్కు వర్సెస్ ఇబ్రహీం లోడీకి మధ్య జరిగింది. ఇందులో బాబర్ విజయం సాధించి ఇబ్రహీం లోడీ అనేట ఆయన ఓడిపోవడం జరిగింది. ఢిల్లీ సుల్తానులోని లోడీ వంశంలో చివరి వ్యక్తి అనేటువంటి ఇబ్రహీం లోడీ అని పిలుస్తాం. తర్వాత మీకంతా కూడా తెలుసు 2వ పానీపట్టు యుద్ధము 1556 1556 ఎవరికి జరిగింది అని అంటే అక్బరు అని పిలుస్తాం వర్సెస్ అదిల్ షా మంత్రి అయినటువంటి హేము ఆ మధ్యలో జరుగుతుంది. ఇందులో అక్బర్ విజయం సాధించి అదిల్ షా మంత్రి అయినటువంటి హేము అనేట ఆయన ఓడిపోవడం అనేది జరిగింది. ఇక్కడ 3వ పానీపట్టు యుద్ధము ఎవరి మధ్య జరిగింది అని అంటే మహారాష్ట్రులు అని పిలుస్తాం. మహారాష్ట్రులకు వర్సెస్ ఆఫ్ఘన్లకు మధ్య జరుగుతుంది. ఇందులో
మహారాష్ట్రులు ఓడిపోయి ఎవరు విజయం సాధించారు అని అంటే ఆఫ్ఘన్లో విజయం సాధించడం అనేది జరిగింది. మనకి ఎగ్జామ్లో వస్తే మూడవ పానీపాట్ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కి సంబంధించిన గవర్నర్ ఎవరు అని అంటే వాన్ సిటాట్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం మనకు? వాన్ సిటాట్ అని పిలుస్తాం. ఓకే, మనకు కొంచెం బ్యాక్గ్రౌండ్ స్టోరీకి సంబంధించినటువంటి దాన్ని మనం ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ ఉన్నటువంటి విశాల ప్రాంతము ఎవరిది అని అంటే మహారాష్ట్రులది అని పిలుస్తుంది. ఓకే, మహారాష్ట్రులది. ఇక్కడ మనకు జరిగినటువంటి సంఘటన ఏంది అని అంటే 1756 1756 సంవత్సరంలో పర్టికులర్గా ఉత్తర భారతదేశంలో అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతాయి. 1756 ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 1756 అహ్మద్ షా అబ్దాలీ అని పిలుస్తాం. అహ్మద్ షా అబ్దాలీ. ఇక్కడ 1756 ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతానికి చెందిన అహ్మద్ షా అబ్దాలీ అనే ఆయన ఇండియా పైన, భారతదేశం పైన దండయాత్ర చేయాలి అని ఎవరికి ఆలోచన వచ్చింది అని అంటే అహ్మద్ షా అబ్దాలీకి ఆలోచన వచ్చింది. ఎప్పుడు? 1756. ఈయన ఆలోచన వచ్చిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఏంది అని అంటే పంజాబ్ అని పిలుస్తాం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఏమని పిలుస్తున్నాం మనకు? పంజాబ్. ఈ పంజాబ్ను 1757 ఆక్రమించడం జరిగింది. మీరు జాగ్రత్తగా వినాలి. 1756 అహ్మద్ షా అబ్దాలీ భారతదేశం బయటికి దండయాత్రల కోసం వస్తాడు. వచ్చి 1757 ఏం ఆక్రమించిండు? పంజాబ్ను ఆక్రమించుకున్నాడు. మరి పంజాబ్ వాస్తవానికి ఎవరిది అని అంటే మహారాష్ట్రులది. అంటే మహారాష్ట్రుల ఆధీనంలో ఉన్నటువంటి పంజాబ్ను ఆఫ్ఘనిస్తాన్కు చెందిన అహ్మద్ షా అబ్దాలీ 1757 ఆక్రమించుకోవడం జరిగింది. ఆక్రమించుకొని తైమూర్ షాను పంజాబు పాలకుడుగా నియమించడం జరిగింది. తర్వాత ఈ విషయం ఎవరికి తెలిసింది అని అంటే మహారాష్ట్రులకు తెలుస్తుంది. ఏమని? అహ్మద్ షా అబ్దాలీ అనే వ్యక్తి మహారాష్ట్రుల ఆధీనంలో ఉన్నటువంటి పంజాబ్ను ఆక్రమించుకొని అహ్మద్ షా అబ్దాలీ కొడుకు అయినటువంటి తైమూర్ షాను పంజాబు పాలకుడుగా నియమించిందన్న విషయం ఎవరు తెలుస్తుంది అని అంటే మహారాష్ట్రులకు తెలుస్తుంది. అప్పుడు మహారాష్ట్రలో పిష్వాగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే బాలాజీ. ఓకే, బాలాజీ బాజీరావు అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం మనకు? బాలాజీ బాజీరావు. ఈ బాలాజీ బాజీరావుకు సంబంధించినటువంటి సోదరుడైనటువంటి రఘునాథరావు, అదేవిధంగా మల్హల్రావు హోల్కర్, అదేవిధంగా సదాశివరావు మొదలగు వ్యక్తులు ఏం చేస్తారు అని అంటే ఇక్కడ పంజాబ్ ప్రాంతానికి వెళ్ళి పంజాబ్లో ఉన్నటువంటి తైమూర్ షాని ఏం చేస్తారు అని అంటే పంజాబ్ నుంచి తరిమి వేస్తారు. అప్పుడు ఈ తైమూర్ షా అనే ఆయన తన తండ్రి అయినటువంటి అహ్మద్ షా అబ్దాలీకి చెప్తాడు. అప్పుడు అహ్మద్ షా అబ్దాలీ అనే ఆయన కోపంతో, ఆవేశంతో, పట్టరానటువంటి కోపంతో 1761 నవంబర్లో ఆయన ఏం చేస్తాడు అని అంటే ఒక పెద్ద సైన్యాన్ని తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఈ పానీపాటు అనే ప్రాంతం దగ్గర మహారాష్ట్ర సైనికులను ఓడించడం జరిగింది. ఓకే, దీన్ని మనం చరిత్రలో ఏమని పిలుస్తున్నాం అని అంటే మూడవ పానీపాటు యుద్ధము అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం దీన్ని? మూడవ పానీపాటు యుద్ధంగా మనం దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. ఓకే, మనకు ఇంకోటి ఏమని పిలుస్తున్నాము అని అంటే 1764 అక్టోబర్ 22 అని పిలుస్తున్నాం. అక్టోబర్ 22 దీన్ని మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే బాక్సార్ యుద్ధము అని పిలుస్తాం. ఏమని పిలుస్తున్నాం దీన్ని? బాక్సార్ యుద్ధం. మనం ఆల్రెడీ బాక్సార్ యుద్ధానికి సంబంధించి ఎక్కడ చదువుకున్నాం మనకు? బెంగాల్కి సంబంధించినటువంటి ఆక్రమణలో బాక్సార్ యుద్ధం గురించి మనం చదువుకున్నాం. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే వందవాస యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు, మూడవ పానీపాట్ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్ గవర్నర్ ఎవరు, బాక్సార్ యుద్ధం జరిగినప్పుడు బెంగాల్కి సంబంధించిన గవర్నర్ ఎవరు? మరి ఇప్పుడు 1764 అక్టోబర్ 22 బాక్సార్ యుద్ధం, మనం ఆల్రెడీ బాక్సార్ యుద్ధము ఎవరెవరి మధ్య జరిగిందో కూడా మనం చాలా క్లియర్గా చదువుకున్నాం. ఎవరెవరి మధ్య జరుగుతుంది అనంటే అయోధ్యకు సంబంధించినటువంటి నవాబు, అదేవిధంగా ఆనాటి మొఘల్ చక్రవర్తి, దానితో పాటు బెంగాల్కు సంబంధించినటువంటి నవాబు వర్సెస్
బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. ఓకే, మనకు 1764 అక్టోబర్ 22న జరిగిన బాక్సార్ యుద్ధము, అయోధ్య చక్రవర్తి అయోధ్య నవాబుగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే సుజా ఉదుదవల. అయోధ్య నవాబుగా ఉన్నటువంటి పర్సన్ సుజా ఉదుదవల అని ఇస్తాం. మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి పర్సన్ ఎవరు? షా ఆలం టూ. మనం ఇంట్రడక్షన్ క్లాస్ 2-3లో మనం చదువుకున్న మొఘల్ చక్రవర్తులకు సంబంధించిన లిస్ట్లో మొఘల్ చక్రవర్తిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు? షా ఆలం టూ. బెంగాల్కు సంబంధించినటువంటి నవాబ్ ఎవరు అని అంటే మీర్ ఖాసిం అని పిలుస్తాం. వాస్తవానికి పదవి నుంచి తొలగించబడ్డ బెంగాల్ నవాబ్ ఎవరు అని అంటే మీర్ ఖాసిం. ఓకే, మళ్ళీ మనకు అక్కడ ఈ బాక్సార్ యుద్ధానికి సంబంధించినటువంటి దాంట్లో పూర్తి సమాచారాన్ని మనం బెంగాల్కు సంబంధించినటువంటి ఆక్రమణలో అక్కడ క్లియర్గా చదువుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకు అయోధ్య నవాబు సుజావుద్దౌలాకు, మొఘల్ చక్రవర్తి షాలం టూకు, బెంగాల్ నవాబుగా ఉన్నటువంటి మీర్ ఖాసింకు బ్రిటిష్ వారికి మధ్య జరుగుతుంది. మరి బ్రిటిష్ సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు అంటే మేజర్ జనరల్ హెక్టార్ మాన్రో అనే ఆయన నాయకత్వం వహించింది. ఎవరు నాయకత్వం వహించారు బ్రిటిష్ సైన్యాలకు? మేజర్ జనరల్ హెక్టార్ మాన్రో. మరి వాస్తవానికి భారతదేశంలో విశాలమైన సామ్రాజ్యాన్ని నెలకొల్పిన మొఘల్ చక్రవర్తులకు, అయోధ్య నవాబు, బెంగాల్ నవాబు ఒకవైపు, బ్రిటిష్ సైన్యాలకు నాయకత్వం వహించినటువంటి హెక్టార్ మాన్రో ఒకవైపు. మరి ఎవరు విజయం సాధించారు అని అంటే హెక్టార్ మాన్రో అనేటి ఆయన విజయం సాధించడం జరిగింది. ఈ ముగ్గురు సైన్యాలు కూడా ఓడిపోవడం జరిగింది. మనం ఆల్రెడీ బెంగాల్ ఆక్రమణలో చదువుకున్నాం, ఫ్లాసీ యుద్ధానికి బాక్సార్ యుద్ధానికి ఉన్న తేడా ఏంది, మరి వారన్నింటి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంది అనేది బెంగాల్ ఆక్రమణకు సంబంధించినటువంటి దాంట్లో చాలా క్లియర్గా చదువుకున్నాం. కాబట్టి మీరు ఇక్కడ బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్ వాన్ సిటాట్లో తెలుసుకోవలసినటువంటి అంశాలు ఏంది అని అంటే ఈ మూడు అంశాలను మీరు చదువుకోండి. నెక్స్ట్ మనకు వాన్ సిటాట్. ఓకే, వాన్ సిటాట్ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి గవర్నర్ ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్ అనే ఆయన మళ్ళీ మనకు రెండవసారి రావడం అనేది జరుగుతుంది. రాబర్ట్ క్లైవ్ అని చూసినాం. ఓకే, రాబర్ట్ క్లైవ్. ఓకే, ఇతను క్రీస్తు శకం 1765-1767. జాగ్రత్త వినాలి, మనకు ఆల్రెడీ రాబర్ట్ క్లైవ్ రెండోసారి వచ్చింది, మళ్ళీ ఆయన వస్తున్నాడు. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ కాలంలో జరిగినటువంటి అంశం ఏంది? ఓకే, ఏం జరిగింది అని అంటే మనం ఇప్పుడే చదువుకున్నట్లు 1764 అక్టోబర్ 22వ తారీఖున జరిగినటువంటి యుద్ధాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే బాక్సార్ యుద్ధం అని పిలుస్తున్నాం. ఈ బాక్సార్ యుద్ధం తదనంతరం 1765లో జరిగినటువంటి ఒప్పందాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే అలహాబాద్ ఒప్పందము అని పిలుస్తాం. 1765లో జరిగినటువంటి ఒప్పందాన్ని అలహాబాద్ ఒప్పందం. ఈ అలహాబాద్ ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది అనేది మనం ఎక్కడ చదువుకున్నాం? బెంగాల్కు సంబంధించిన ఆక్రమణలో చదువుకున్నాం. కానీ ఇక్కడ కీ పాయింట్ ఏంది అని అంటే అలహాబాద్ ఒప్పందం ప్రకారము బెంగాల్లో రాబర్ట్ క్లైవ్ అనే ఆయన ఏర్పాటు చేసింది ఏంది అని అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు. అలహాబాద్ ఒప్పందం ప్రకారం బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాబర్ట్ క్లైవ్. ఏమని పిలుస్తున్నాం మనకు? రాబర్ట్ క్లైవ్. ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసిండు? 1765. ఇక్కడ మనకు మరి బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వం అంటున్నాం కాబట్టి ఏమని పిలుస్తాం? ద్వంద్వ అంటే రెండు. ఒకదాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే దివానీ అధికారాలు, దివానీ. ఇంకొక దాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే నిజామత్ అని పిలుస్తాం. ఒకదాన్ని ఏమో దివానీ అధికారాలు అని పిలుస్తే రెండవ దాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే నిజామత్ అని పిలుస్తాం. మరి ఇక్కడ దివానీ అంటే ఏంది అని అంటే మనం బెంగాల్ అంటే చదువుకున్నాం. బెంగాల్ అంటే ఏముంటుంది? బెంగాల్ వస్తుంది, ఒరిస్సా వస్తుంది, అదేవిధంగా బీహార్ వస్తుంది. ఈ మూడింటిని కలిపి మనం ఏమని పిలుస్తున్నాం అని అంటే బెంగాల్. మరి నిజామత్లో కూడా ఏమేమి వస్తాయి మనకు? బెంగాలు, అదేవిధంగా బీహారు, బీహార్తో పాటు ఏమొస్తుంది అని అంటే ఒరిస్సా. ఇక్కడ మనకు దివానీ అధికారాలు అనగా అర్థం ఏంది అని అంటే బెంగాల్లోను, బీహార్లోను, ఒరిస్సాలోను ఈ మూడు ప్రాంతాలలో భూమి శిస్తు వసూలు చేసుకునేటటువంటి అధికారాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే దివానీ అధికారాలు అని పిలుస్తాం. బెంగాల్లోను, బీహార్లోను, ఒరిస్సాలోను భూమి శిస్తు వసూలు చేసుకునే అధికారాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే దివానీ అధికారము అని పిలుస్తున్నాం. అదేవిధంగా బెంగాల్లోను, బీహార్లోను, ఒరిస్సాలోను మూడు ప్రాంతాలలో పరిపాలన చేసేటటువంటి దాన్ని ఏమని పిలుస్తున్నాము అని అంటే నిజామత్ అధికారాలు అని పిలుస్తుంది. మనకి ఇక్కడ మరి దివానీ అధికారాలు ఎవరికి
ఉంటాయి, మరి బెంగాల్కు సంబంధించిన గవర్నర్కు ఉంటాయి, నవాబుకు ఉంటాయి అని అంటే ఏమని తీసుకోవచ్చు అని అంటే బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్కు ఉంటాయి, కేవలం పరిపాలన చేసేటటువంటి దాన్ని ఎవరికి ఉంటుంది అని అంటే బెంగాల్కు సంబంధించినటువంటి నవాబుకు ఉంటుంది. ఓకే, మనం ఆల్రెడీ బెంగాల్కు సంబంధించినటువంటి ఆక్రమణలో అలహాబాద్ ఒప్పందం అంటే ఏంది, ఎవరెవరి మధ్య జరిగింది, బాక్సార్ యుద్ధం అంటే ఏంది, ఎవరెవరి మధ్య జరిగింది, దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. బట్ రాబర్ట్ క్లైవ్ రెండవసారి వచ్చినప్పుడు బెంగాల్లో ఏర్పాటు చేసింది ఏంటి అని అంటే ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది 1765లో అనేది మీరు గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ మనకు రాబర్ట్ క్లైవ్ తర్వాత, ఓకే, రాబర్ట్ క్లైవ్ తర్వాత నెక్స్ట్ వచ్చేటటువంటి పర్సన్ ఎవరు అని అంటే వెర్లెస్ట్ అని పిలుస్తాం. ఓకే, వెర్లెస్ట్ ఈయన మనకు 1767 నుంచి 1769 ఈ వెర్లెస్ట్ కాలంలో జరిగినటువంటి ఒకే ఒక సంఘటన, ఒకటవ ఆంగ్లో మైసూర్ అనిపిస్తుంది. ఓకే, మళ్ళీ మనకు ఈ మైసూర్ యుద్ధాలలో ఒకటవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది, ఎందుకు జరిగింది అనేది మళ్ళీ మనకు అక్కడ వస్తుంది. కాబట్టి వెర్లెస్ట్ కాలంలో జరిగినటువంటిది ఒకటవ ఆంగ్లో మైసూర్ యుద్ధంగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత మనకు కార్టియాల్ అనిపిస్తుంది. ఎవరు చూస్తున్నాం మనకు కార్టియాల్ ఈయన గవర్నర్ 1769 నుంచి 1772 అనిపిస్తుంది. ఓకే, మనకు రాబర్ట్ క్లైవ్ గవర్నరే, వెర్లెస్ట్ గవర్నరే, కార్టియాల్ అనేటి ఆయన కూడా బెంగాల్కు సంబంధించిన గవర్నర్లే. మరి కార్టియాల్ కాలంలో 1770వ సంవత్సరంలో 1770 క్రీస్తు శకం 1770లో ప్రధానంగా ఉత్తర భారతదేశము నార్త్ ఇండియా అనిపిస్తాం. ఓకే, మనకు ఉత్తర భారతదేశము అనిపిస్తాం. ఉత్తర భారతదేశంలో పర్టికులర్గా ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏంది అని అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్. ఈ పశ్చిమ బెంగాల్ ఏదైతే ఉందో, పశ్చిమ బెంగాల్ ప్రాంతంలో తీవ్రమైనటువంటి క్షామము, లేదా దీన్నే మనకి ఏమని పిలుస్తున్నాము అని అంటే కరువు, క్షామము లేదా కరువు అనేది సంభవించింది. గతంలో కూడా మనకు భారతదేశంలో బ్రిటిష్ ఇండియా కాలంలో కరువు ఎన్నిసార్లు వచ్చింది, అతిపెద్ద కరువు ఏంది, కరువు ఎక్కువ కాలం కొనసాగిన కరువు ఏంది, కరువు పైన నియమించబడిన కమిషన్లు ఏంది అనేది కూడా మనకు అడుగుతున్నాడు. కాబట్టి జస్ట్ మనకు కార్టియాల్ కాలంలో 1770లో ఉత్తర భారతదేశంలో కరువు అనేది సంభవించడం జరిగింది. అది పర్టికులర్గా పశ్చిమ బెంగాల్లో తీవ్రమైనటువంటి క్షామాన్ని లేదా కరువుకు దారితీయడం అనేది జరిగింది. ఓకే, మనం ఈరోజు క్లాస్లో బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్లకు సంబంధించినటువంటి దాన్ని మనం చదువుకున్నాం. ఓకే, మళ్ళోసారి చెప్తున్నా, బెంగాల్కు సంబంధించిన దాంట్లో ఫస్ట్ పర్సన్ ఏమనుకున్నాం మనకు ఫ్రాన్సిస్ డ్రేక్, సెకండ్ పర్సన్ ఏమనుకున్నాం మనకు రాబర్ట్ క్లైవ్, మూడో వ్యక్తి ఏమనుకున్నాం మనకు వాన్ సిటార్ట్, తర్వాత నాలుగో పర్సన్ ఎవరు అనుకున్నాం మళ్ళీ రాబర్ట్ క్లైవ్, తర్వాత వచ్చేటటువంటి పర్సన్ ఎవరు వస్తారు మనకు వెర్లెస్ట్, తర్వాత వచ్చేటటువంటి పర్సన్ ఎవరు మనకు కార్టియాల్. అంటే మనకు 1756 నుంచి మొదలుకుంటే 1772 వరకు బెంగాల్కు సంబంధించినటువంటి గవర్నర్లకు సంబంధించినటువంటి సమాచారము అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో బెంగాల్ గవర్నర్లు అయిపోయారు కాబట్టి మనము బెంగాల్ గవర్నర్ జనరల్ గురించి మనం స్టార్ట్ చేసుకుందాం. బెంగాల్ గవర్నర్లు అయిపోయింది కాబట్టి బెంగాల్ గవర్నర్ జనరల్కు సంబంధించినటువంటిది మన పెద్ద టాపిక్. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితే, మరి ఎంతమంది ఉంటారు, మరి వీళ్ళకి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేషన్ రీఫార్మ్స్ ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చదువుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, థ్యాంక్ యూ.